ఒక అబ్బాయిని, ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట. అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా ఎది ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు. అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు పగడాల వరలక్ష్మి గారు మాట్లాడినా, అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడినా, ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి, ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకున్నాను. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూర వారి పల్లికి వచ్చాను అని అంటానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవంలో నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి, మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక తన భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి, పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం వెళ్ళిపోదాం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులు అయ్యారు, మామూలు నాయకులు అవ్వలేరు. సో కారుమంచి సంయుక్త ఆ నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అది గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎక్కడా కూడా నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని. 32 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు మైనర్ మేజర్ పంచాయతీలకి. అదే మన కృష్ణతేజ గారికి కమిషనర్, ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను, ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి, బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఉబకాలి. ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది, ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది, మన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే పండుగ ఇది, దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని 100 రూపాయలని 10,000 రూపాయలు, 250 రూపాయలని 25,000 రూపాయలు చేశాం. ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాలా, ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జ్ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం, అందరూ గ్రామస్తులు అందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి, నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు సర్పంచ్లు అందరితో మాట్లాడారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 300 ఉంటే ఎక్కువ, 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు, మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి.
అలాగే ఈ రోజున నాతో పాటు వేదిక మీద ఉన్న మైసూరావారిపల్లి సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారికి, గౌరవ మంత్రివర్యులు రోడ్లు రవాణా శాఖ మాచ్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, రైల్వే కోడూరు గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరవ శ్రీధర్ గారికి, తిరుపతి గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారికి, కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తన వంతు కృషి చేయడానికి వచ్చిన ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కృష్ణతేజ్ గారికి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ గారికి. ఆయన విచిత్రం ఏంటంటే ఇద్దరు ఆయన కేరళ నుంచి పర్మనెంట్ గా ఆంధ్రాకి వచ్చేసారు, నాకు ఇందాక తెలిసింది. ఎంత ప్రేమ ఉండాలో చూడండి. అలాగే అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారికి, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీమతి వైకం విద్యాదేవి గారికి, నిద్యాదేవి గారికి, అలాగే ఇక్కడ ఉన్న శ్రీ బి మణి ఎంపీటీసీ రైల్వే కోడూరు గారికి, శ్రీమతి నూకా నందిని వార్డు మెంబర్ గారికి, శ్రీ వలిజేటి వెంకటాచలపతి గారికి, శ్రీమతి సాధు మునిమ్మ గారికి, శ్రీ సామ అమరావతి గారికి, మద్రాస్ మాదాసు ఆశ శిరీష గారికి, వేదిక పైనున్న నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారికి, జోగినేని మణి గారికి, వెంకటేష్ గారికి, పగడాల చంద్రశేఖర్ గారికి, వరికూట నాగరాజు గారికి, ఇతర సర్పంచులు మురళీధర్ గౌడ్ గారికి, జి సుబ్బారాయుడు గారికి, ఎస్ సుబ్బారాయుడు గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి, శ్రీ కట్ట ఉమాదేవి గారికి, పోతురాజు నవీన్ గారికి, శ్రీనివాసులరెడ్డి గారికి, తిరుపాల్ కె గోవిందనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. చెంగలరాయుడు గారిని ఎలా మర్చిపోతామే మీరు నాకు చెప్పాలా? చెంగలరాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం, ఆయన పోరాటపడ్డ నాయకత్వపు లక్షణాలు తెలియని వారు. ఆఖరిని చెప్దామని ఆయన పేరును దాచి ఉంచుకున్నాం. చెంగలరాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు ఇంతమంది పేర్లు చెప్పానంటే, ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మీ అందరూ మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాం. ఎవరైతే మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు నాకు అర్థం కాదు, మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమా సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం సినిమాల కండేవాడు, సమాజం ముఖ్యం సినిమాల కండేవాడు, గ్రామహితం ముఖ్యం నాకు సినిమాల కండేవాడు. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి.